అందరూ రతన్ టాటా గారు కరోనా నివారణకు పదిహేను వందల కోట్లు ఇచ్చారని అందుకే ఇకపై టాటా ఉత్పత్తులు మాత్రమే కొనాలి అనుకుంటున్నారు నిజానికి అలా ఇవ్వడం ఆయనకి కొత్తేమీ కాదు టాటా గ్రూప్స్కి ప్రతి ఏటా వచ్చే లాభాల్లో అరవై ఆరు శాతం టాటా గ్రూప్స్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకే వెళ్తుందని మీకు తెలుసా ఆరు లక్షల కోట్ల టర్నోవర్ ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఉన్న టాటా గ్రూప్స్ కంపెనీల అధినేత అయిన రతన్ టాటా ఆస్తి కేవలం ఏడు వేల కోట్ల పైచులుకులు మాత్రమే అంటే నమ్మగలరా అందుకే ఆయన ప్రపంచ అలాగే దేశంలో కూడా ధనవంతుల జాబితాలో ఆయన పేరు కనబడదు అదే అరవై ఆరు శాతం స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వకుండా ఆయనే తీసుకుంటే ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండేవారు మనం గొప్పగా మాట్లాడుకునే అంబానీ ఆదిత్య బిర్లాలు ప్రతి ఏట సేవా సంస్థలకి ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా ఏడాది ఆదాయంలో కేవలం రెండు శాతం మాత్రమే అదే రతన్ టాటా గారి ఆదాయంలో అరవై ఆరు శాతం వాటికే ఖర్చు పెడతారు అందుకే ఆయన ధనవంతుల లిస్టులో ఉండలేకపోయారు రతన్ టాటా గారు ఎప్పుడూ పేదలకు అందుబాటులో ఉండే వస్తువుల్ని తయారు చేయాలనే దృఢనిశ్చయంతో ఉంటారు అందుకు ఉదాహరణే నానో కార్ అతి తక్కువ ధరకే కారు తయారు చేసి పేద మధ్యతరగతి వాళ్ళు కారులో తిరగాలనే కళని నెరవేర్చడమే ఆయన కళ దురదృష్టవశాత్తు అదంతా సక్సెస్ కాలేదనుకోండి అది వేరే విషయం ఓసారి టాటా ఇండిగో కార్లు కొనమని అమెరికా ఫోర్డ్ కంపెనీని అడిగిన రతన్ టాటా గారిని హేళన చేస్తూ మాట్లాడితే కొన్నేళ్ల తర్వాత ఫోర్ట్ కంపెనీ తయారు చేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు తీవ్ర నష్టాలు పాలైతే ఆ కంపెనీని కొని తర్వాత లాభాల బాటలో నడిపించిన చరిత్ర రతన్ టాటా గారిది దట్ ఈజ్ రతన్ టాటా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించిన రతన్ టాటా గారు అమెరికాలోని హార్డ్వార్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోలేదు కూడా నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్స్ కంపెనీలకి చైర్మన్ అయిన రతన్ టాటా గారు నేను ఆస్తులు పెంచుకోవడం కన్నా నా దేశ ప్రజలు సంతోషంగా ఉండటమే నాకు నిజమైన ఆస్తి అని చెప్తారు అందుకే ధనవంతు లిస్టులో పేరు లేకపోయినా ప్రతి భారతీయుడు గుండెల్లో ఆయనకు స్థానం ఉంటుంది వారు తయారు చేసే వస్తువులు ఇప్పటి వరకు పాకిస్తాన్కు ఎగుమతి చేయలేదు ఆయనకు దేశం మీద అపారమైన విలువలే ఆస్తి మన టాప్ తెలుగు టీవీ డైలీ హండ్ న్యూస్ హ్యాప్లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటార గా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హై నేను మీ సదాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దిస్ స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ